మోగించారు ఇంత పెద్ద విజయాన్ని. ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి 130 వరకు ఆగిపోయినాయి. ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అయినా కూడా పసుపు కుంకుమ లాంటి పథకాలు, సంక్షేమ పథకాలు, అర్ధరాత్రి పూట ఆడవాళ్ళు వచ్చి ఓట్లు వేశారు, సైలెంట్ ఓటింగ్ టీడీపీకి జరిగింది, అండ్ పత్రికలు, పత్రికల ప్రభావము, వాళ్ళ అనాలిసిస్లు, ఇవన్నీ పోయినాయి. టఫ్ ఫైట్ లేదు, క్లియర్గా వన్ సైడ్ ఉన్నారు ప్రజలు అనిపిస్తుంది. ఎలా సాధ్యమైంది ఇంత పెద్ద ఘన విజయాన్ని ఇచ్చినటువంటి తెలుగు ప్రజలకు? ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు ప్రజలందరూ కూడా వారి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ప్రతి ఒక్క తెలుగువాడికి పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఇంతటి ఘన విజయాన్ని సాధించడం కోసం అహోరాత్రులు శ్రమించినటువంటి మా పార్టీ అధ్యక్షులు ప్రమాణస్వీకారం చేయబోయే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తుగా అభినందనలు. అలానే ఆయన పడ్డ శ్రమకి ఇది ఫలితం. ఆయన పడ్డ బహుదూర బాటసారి, ఇడుపులపాయలో ఒక గడప దగ్గర మొదలైనటువంటి ఈ యాత్ర, ఈ ప్రయాణం, ఈరోజు అమరావతిలో కూర్చొని కౌంటింగ్ రిజల్ట్ చూసే పరిస్థితి కాడికి ఉన్నటువంటి ఈ ప్రయాణం మొత్తంలో కూడా ఆయన నిబద్ధతను ప్రజలు చూశారు, ఆయన నిజాయితీని ప్రజలు చూశారు. కేవలం ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని, కనీసం సంస్కారం లేని వ్యక్తులను మీడియాలో, ఛానళ్ళలో కూర్చోబెట్టి, ఒక ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీలో, నువ్వేం చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి, నీ సర్టిఫికేట్లు ఉన్నాయా నీకని, రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు దేవాలయంలోనే, ఏదైతే అసెంబ్లీలోనే, ఏం చదువుకున్నావో జగన్మోహన్ రెడ్డి అడిగితే ఎక్కడికి పోయింది సంస్కారం? అంటే ఆయన ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ అని తెలుసు, ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఒక చాలా స్పష్టంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులను పట్టుకుని కించపరచడం, నేను చెప్తున్నానంటే వ్యక్తిగతంగా తండ్రిని, వాళ్ళ అబ్బను, మా భాషలో అబ్బా అంటే జైన్ ఆయన, గ్రాండ్ ఫాదర్ని, చిన్న అన్ను, అందరినీ కోల్పోయి ఉంటే కూడా ఒక కానిస్టేబుల్ మాదిరి రిపోర్ట్ పేపర్లు ఇంత పెద్ద పట్టుకొని 2.5 గంటల 3 గంటల లైవ్లో కుటుంబ సభ్యుల్ని కూడా, కొంతమంది, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయనైతే విజయమ్మ గారిని, షర్మిలమ్మ గారిని కూడా వాళ్ళే చంపడానికి ట్రై చేశారని చెప్పే పదాలు సభ్య సమాజం ఊరుకుంటుందండి. రాజన్న రాజ్యంలో ఏదైతే, నేను కాంగ్రెస్లో ఉన్నా మొన్నటిదాకా నేను కాంగ్రెస్లో ఉన్నా, అవును, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి కాకుండా పోతాడు అని ఒక ఆతృత తాపత్రయంతో వచ్చి వేసి, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలవలేదు, సైనికుల్లాగా స్వచ్ఛందంగా వచ్చి పనిచేసినాం పార్టీకి. నేను ఒక పిహెచ్డి డాక్టరేట్ను, క్యాన్సర్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలో సైంటిస్ట్గా పనిచేసిన నేనే. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సీఎం కాకపోతున్న తాపత్రయం, మా పల్లెల్లో ఎండలకు వెళ్తే, ప్రకాశం జిల్లా మార్కాపురం ఎండలు, మండుటి ఎండలకు ప్రచారానికి వెళ్తే ఎందుకు నాయన మీరు ప్రచారానికి వచ్చేది? ఎండ కలిసిపోతారు, వద్దు, మీరు ఎండకు తిరగలేరు. మేము ఆల్రెడీ వైసీపీ సీట్ వేస్తున్నాం, వైసీపీ ఓటేస్తున్నాం. మొన్న మా అధ్యక్షుల వారిని ఎలక్షన్ తర్వాత ఒక పెళ్లి కార్డు ఇద్దామని చెప్పేసి వెళ్తే ఆయన 150 వస్తాయన్నారు, 150 సీట్లు వస్తాయి. నాతో స్వయంగా చెప్పారు మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి గారు, నేను వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి మా అధ్యక్షులకు ఇన్విటేషన్ ఇవ్వడానికి పోతే 150 పైనే వస్తున్నాయి మనకు సీట్లు. ఆయన కాన్ఫిడెన్స్, ఆయన మీద కత్తి దాడి జరిగినప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. కానీ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు, ఇప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు టీవీలు కూడా అన్ని ఛానల్స్ ఆయనే కదా, మామూలు ఛానల్ మెజారిటీ ఛానల్స్ ఆయనే, పెద్ద చంద్రనయ్య అన్ని కూడా, రిమోట్లు కూడా హైజాక్ చేశారో, దాన్ని ఏమంటారు హ్యాక్ చేశారో, ఏ రిమోట్ నొక్కినా, ఏ టీవీ నొక్కినా వైసీపీకి అనుకూలంగా ఫలితాలు చూపిస్తుంది. నిజేంద్రబాబు, నేను పెంచి పోషించిన ఛానల్స్ ఏమైపోయాయి, ఎల్లో మీడియా ఏమైపోయింది, జాతి మీడియా ఏమైపోయిందని బాధపడుతున్నాడు చంద్రబాబు. భారతదేశంలో ఒక పెద్ద సీనియర్ నాయకుడు, మనమే కూడా జనరల్గా ప్రధానమంత్రిని, నేను చాలాసార్లు విమర్శించాను ప్రధానమంత్రిని, వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. ఒక ప్రధానమంత్రిని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా వాళ్ళ బావడుతున్నాడు బాలయ్య బాబు, ఆయనతో తిట్టించడం ఏంటి అసలు? అంటే మనం ఎటు వెళ్తున్నాం? 70 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే ఈ పెద్ద ఆయన, ఎక్కడన్నా కూడా నేను భారత్ టుడే ద్వారా యావత్ తెలుగు ప్రజల్ని ప్రశ్నిస్తున్నాను, ఒక అప్పీల్ చేసుకుంటున్నాను, ఆయనకు సీనియారిటీ తప్ప సిన్సియారిటీ ఉందా? పబ్లిసిటీ మీద పిచ్చి తప్ప పబ్లిక్ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఏ రోజున చేసావా? నేను ప్రత్యక్ష అనుభవం చెప్తున్నాను. కూకట్పల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారం చేశాను. మనం ప్రకాశం జిల్లా వాళ్ళందరూ, చిప్పు రామచంద్ర రెడ్డి నీకు మంచి గుడ్ విల్ ఉందంటే, సార్ వెలుగొండ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చాలా కరువుతో కూడింది, 20 లక్షల మందికి బెనిఫిట్, ఆ ప్రాజెక్టు చేయండి, నేను మీకు ఓట్లు వేపిస్తానంటే ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని నన్ను బెదిరిస్తున్నావు. అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, అన్న ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు కావాలంటే ఖచ్చితంగా చేద్దాం, చేద్దాం, చేసి తీరుతాను, నాన శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ని నేను చేస్తాను. అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది, నాకు సమయం ఇవ్వండి, ఎంతో దూరానికి మీ స్టూడియోకి వచ్చాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎల్లో మీడియాలో బ్లేమ్ చేయడం, నేను అదే ఇందాక చెప్పాడు, మీరు ఇందాక రాక ముందు నా అనౌన్స్మెంట్ కూడా అదే, యాక్చువల్లీ నేను ఇందాక చెప్పిన మాట కూడా అదే, జగన్ పేరులో గన్ను మీడియా. ఒక విషయం, మా ప్రకాశం జిల్లా మార్కాపురం పక్కన వినుగొండ సభలో జగన్ పేరులో గన్ను ఉంది, జగన్ డాష్,
అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే గౌరవం అదేనా? నువ్వు సైకిల్ తో తొక్కిస్తానన్నమాట. నేను కూడా ఇందాక ఇదే మాట నేను అనౌన్స్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను. యాక్చువల్లీ మొత్తంగా కొన్ని కొన్ని పత్రికలు, కొన్ని ప్రసార మాధ్యమాలు డెఫినెట్లీ ప్రజల ఏమనుకుంటున్నారో గుర్తించలేకనో, లేకపోతే ప్రజలను మభ్య పెట్టాలన్న ఉద్దేశమో నాకు తెలియదు, కానీ ప్రజల పల్స్ ని మాత్రం చెప్పలేకపోయాయి. 6 నెలల నుంచి ప్రజల పల్స్ ని చెప్పలేకపోయాయి, డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాయి. బట్ వేర్ ఇస్ భారత్ టుడే ఇస్ స్టిక్ ఆన్ టు దట్. నేను ఇక్కడే ఇక్కడే నడిపల్ సీతారామరాజు గారు కూర్చొని చెప్పారు, వైసీపీ వైపు వేవ్ కనబడుతోందని ఇక్కడే నడిపల్ గారు కూర్చొని మాట్లాడారు. మేము విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చాము, రాజకీయాలకు వచ్చాము. ప్రజలు జగన్మోహన్ రెడ్డిలో ఒక నిబద్ధత. ఇప్పుడు మనము యాక్షన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గమనించండి, నేను భారత్ టుడే దగ్గర ప్రజలు కోరుకుంటున్నాను, ఒక యాక్షన్ ఏంటండి చంద్రబాబు నాయుడుకి 2003లో ఆయన క్షేమంగా కోరుకోవాలని నేను కూడా స్టూడెంట్ లీడర్కి స్టేట్మెంట్ ఇచ్చాను. ఓకే, అంతటి వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద కత్తిదాడి జరిగితే అతను చాలా సేఫ్గా ఆ ప్లేస్లో ఎటువంటి అల్లరి జరగకూడదని అతను హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే పారిపోయినాడు జగన్, యాక్షన్ చేస్తున్నాడు జగన్, అభిమానితో కుచ్చుకున్నాడు జగన్, డీజీపీ అలా విధంగా మాట్లాడొచ్చా? ఎవరు జీతం తీసుకుంటున్నావు నువ్వు డీజీపీ గారు? ఈ రకంగా ప్రజలను మభ్య పెడితే ప్రజలు సంతోషించరు. భారత్ టుడే ద్వారా వైఎస్ఆర్సీపీని ఆదరించి అభిమానించి జగనన్నతో 9 సంవత్సరాలు మీ ప్రయాణం చేసి ఒక ఆయన ఒక శక్తిగా తయారు చేసినటువంటి ప్రతి తెలుగువారికి, అక్కకు, చెల్లెలికి, తమ్ముడికి, అన్నకు, అవ్వకు, తాతకి అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. ముఖ్యంగా ఇంత పోరాటం చేసి భారతదేశంలోనే నాకు తెలిసి 3వ పార్టీ అనుకుంటున్నాడు ఇప్పుడు. ఓ, భారతదేశంలోనే కొత్త బ్రేకింగ్ వస్తుంది, ఈ నెల 30వ తేదీన తిరుపతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతిలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు, వెంకన్న సాక్షిగానే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా వార్త వస్తుంది. మీకు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. దేశంలోనే 3వ పార్టీ అనుకుంటా, ఏది? హైయెస్ట్ ఎంపీస్. అవును, ఫస్ట్ బీజేపీ, సెకండ్ ఇండివిజువల్ కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ వైసీపీ. డిఎంకే ఉంది, డిఎంకే 34. డిఎంకే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది కదా, సింగిల్ పార్టీగా వైసీపీ. వాళ్ళు అలయన్స్ ఉన్నారు, మమతా బెనర్జీ కూడా, వాళ్ళు అలయన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ వేరే వాళ్ళు అలయన్స్ పెట్టున్నారు. వితౌట్ సింగిల్ సింగిల్ హ్యాండ్ తో బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంది, బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంది కొన్ని రాష్ట్రాల్లో. ఎవరి పొత్తు లేకుండా ఒక కొత్త రాష్ట్రంలో 25 సీట్లు ఎంత వేసి వచ్చి చెప్పండి? బీజేపీ కన్నా ఎక్కువ వచ్చినాయి వైసీపీకి. దేశంలోనే తక్కువ సీట్లకు పోటీ చేసి, కేవలం 25 సీట్లకు పోటీ చేసి 24, 25 సీట్లు గెలుస్తున్న ఏకైక పార్టీ, ఈ యొక్క రికార్డును సాధించినటువంటి మా అధ్యక్షుల వారికి, ఆయనకి మేము శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇంత విజయాన్ని ఇచ్చినటువంటి